నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎస్పీల్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, జానీమూన్ 20 మంది మారణాయుధాలతో వచ్చి నా క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, కేసు పెడతారా పెట్టరా? రిజిస్టర్ చేస్తారా చేయరా కేసు? తక్షణమే కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి. దట్ ఈస్ 307 కేసు వేయవలసినటువంటి బాధ్యత ఈ పోలీస్ అధికారుల మీద ఉన్నదని మనం చేస్తున్నా. ఏదో సీఎం గారు చెప్పారు, లోకేష్ బాబు గారు చెప్పారని కేసు రిజిస్టర్ చేయకుండా ఉంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. చట్ట ప్రకారం ముందుకు సాగవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. ఒక మంత్రి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఈ విధంగా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, పోలీస్ ఇంటర్ఫీరెన్స్ కోరుకున్నప్పుడు ఒక పార్టీ, మీరు ఇంటర్ఫీరెన్స్ లేకోకుండా కేసు పెట్టుకోకుండా లోకేష్ బాబు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది అని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఉండటం సరైనటువంటి పద్ధతి కాదు. ఎప్పుడైతే జానీమూన్ గారు కేసు ఇచ్చారో ఆ కేసును రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి మంత్రిని అరెస్ట్ చేస్తారా చేయరా? నాకు తెలిసి మీరు మంత్రిని అరెస్ట్ చేసే అంత శక్తి పోలీస్ డిపార్ట్మెంట్కు లేదు. కనీసం కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు పంపవలసినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది. మీరు అది చేయకపోయినట్లయితే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఒకటే చెప్తున్నా, శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు 175 వస్తాయండి ఆయనకి, 5 వస్తే చాలు చివరి 5ను. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారుతాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన దుష్ట పరిపాలన జరుగుతున్నప్పుడు